తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మాఖరి రోజు సందర్భంగా వన సంరాధన కార్యక్రమం జరిగింది. శివాలయం సేవకులైన భక్తులు కొంతమంది కలిసి ఆలయ ప్రాంగణంలో సహభక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెల రోజులు కూడా స్వామివారి సేవలో ఎంతో ఆనందంగా జరిగిందని, తెల్లవారుజామున లేచి పూజాదికాలు ముగించుకొని గుడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించేవారమని, అదేవిధంగా సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుని ఆకాశ దీపం వెలిగించేవారమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయానికి వచ్చి నిత్యము ప్రతినిత్యము తప్పకుండా దీపారాధన చేసుకున్నాము. ఆఖరి సోమవారం దీపోత్సవం కోటి దీపోత్సవం చేసుకున్నాము. ఈ బుధవారం నాడు వన సమారాధన చేసుకున్నాం శివాలయంలో. చాలా బాగా జరిగినాయి ఈ నెల అంతా కార్తీక మాస ఉత్సవాలు. ఈ నెల కార్తీక మాసం చాలా బాగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి దీపారాధన చేసుకుని శివుడు గుడికి వచ్చి దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చి నెల పూజలు చేసుకొని ఉపవాసాలు ఉండి సాయంకాలం చేసి టిఫిన్ చేసి ఈ నెల సాయంకాలం వచ్చి దీపారాధన ఆకాశ దీపం వెలిగించుకొని వచ్చి ప్రశాంతంగా జరిగింది. అందువలన లాస్ట్ రోజు కాబట్టి భోజనాలు పెట్టుకున్నాం చెట్టు దగ్గర శివాలయం గుళ్ళోని. అందరూ భక్తులందరూ బాగా వచ్చారు.